नेल्लूर जिला बुच्चिरेड्डिपालెంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత స్థానిక ఎంపీడీఓ డివి నరసింహారావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారన్నారు. అంతేకాక అనగారిపోతున్న బడుగు బలహీన వర్గాల వారు ఉచిత విద్యను అభ్యసించి ఎన్నో పదవులను సాధించేలా కృషి చేశారన్నారు. నేడు అటువంటి గొప్ప మహానాయకుడు జయంతి జరుపుకోవడం గర్వకారణమన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలకు ఎంతో స్వేచ్ఛను అందించారన్నారు. ఈ దేశమంతా గర్వించదగ్గ ఒకే ఒక నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆయన తెలిపారు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మనకి దేశానికి రాజ్యాంగాన్ని అందించి మన నడవడిక ఎలా సాగాలి, మన జీవిత విధానం ఎలా ఉండాలి అనే దాని మీద వారు ఎంతో గొప్పగా మనకి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చారు. వారికి భారతదేశం యావత్తు కూడా వారికి ఆ నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ముఖ్యంగా మనకి ఈ రాజ్యాంగంలో ఏదైతే స్వేచ్ఛ సమానత్వం సోదరభావంతో వెలగాలని, ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ భారతదేశంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమానంగా స్వేచ్ఛగా సోదరభావంతో మెలగాలని, వారికి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ భారతదేశానికి మన ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కదాంట్లో కూడా ముందుకు వెళ్ళే విధంగా మనకి మన ఆయన గౌరవ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అందించారు. వారికి మన అందరి తరఫున కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు ఇస్తాం. ముఖ్యంగా వారు మనకి దేశానికి ఈ యొక్క రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఈ భారతదేశానికి ఆర్థికంగా అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కడ బడుగు బలైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చదువుల ముందంచడం ఉంది. మనకి ఎన్నో హాస్టల్స్ కూడా నెలకొల్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈ చదువుకొని పైకి ఎదగాలని మరి మరీ కోరుకుంటున్నాం.